ఈరోజు మనం వంకాయ రైస్ చేసుకుందామండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వంకాయ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం వంకాయ రైస్ చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. వంకాయలు, రైస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, లవంగాల పౌడర్, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు వంకాయలు శుభ్రంగా కడుక్కుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, వంకాయలు కట్ చేసుకొని ఇందులో ఉడికించుకుందాం. వంకాయలన్నీ ఇలా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని ఉడికించుకుందాం. వంకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, నీళ్ళల్లో కొద్దిసేపు హాఫ్ బాయిల్ చేసుకుందాం. వంకాయలు మంచిగా ఉడికిపోయాయండి. వంకాయలు మంచిగా ఉడికిపోయాయి, హాఫ్ బాయిల్ అయిపోయాయి. నీ వాటర్ అన్న తీసేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఓ బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. రెండు మూడు ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, కొంచెం జీరా, కొంచెం జనపప్పు, అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. రెండు బిర్యానీ ఆకులు, పచ్చిమిర్చి వేసుకుందాం, కట్ చేసుకున్న ఆనియన్, కొంచెం ఫ్రై చేసుకుందాం, కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం లవంగం పౌడర్ వేసుకుందాం. అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇందాక మనం వంకాయలలో ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం లైట్గా వేసుకుందాం. అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇందాక బాయిల్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. కొద్దిసేపు ఉడకనిద్దాం. అంతా మంచిగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ అంతా కలిసేలాగా కలుపుకుందాం. పైన లైట్గా కొత్తిమీర వేసుకుందాం. వంకాయ రైస్ రెడీ అయిందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.